మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ సభ్యులు సిఐడి అటాచ్మెంట్ లో ఉన్న భూమిని కబ్జా చేశారు. అధికారుల సహకారంతో ఇతరులకు విక్రయించి సొమ్ము చేసుకున్నారు. జోగి కుటుంబ సభ్యులు చేసిన భూదందాపై అగ్రిగోల్డ్ యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది. అగ్రిగోల్డ్ యాజమాన్యం తరపున అవ్వా వెంకటశేషు నారాయణరావు గత నెలలో పిటిషన్ దాఖలు చేశారు. విజయవాడ రూరల్ తహసీల్దార్ బాలాజీ నాయక్ జోగి రమేష్ కుటుంబ సభ్యులతో కుమ్మక్కై సిఐడి అటాచ్మెంట్లోని భూ కబ్జాకు సహకరించారని పిటిషన్లో పేర్కొన్నారు. తక్షణం భూములను సంరక్షించేలా తగు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. విజయవాడ రూరల్ మండలంలోని అంబాపురం గ్రామం సర్వే నెంబర్ 87లో 2160 గజాల విస్తీర్ణంలో ఉన్న తమ భూములను గతంలో సిఐడి అటాచ్ చేసిందని, వాటిని జోగి రమేష్ కుటుంబ సభ్యులు కబ్జా చేసి విక్రయించారని తెలిపారు. రక్షించాల్సిన ప్రభుత్వ అధికారులు పట్టించుకోలేదని పేర్కొన్నారు. పిటిషన్లో ప్రతివాదులుగా హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, సిఐడి అదనపు డీజీపీ, ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్, ఎన్టీఆర్ జిల్లా రిజిస్ట్రార్, నున్నర్ సబ్ రిజిస్ట్రార్, కొత్తపేట సీఐతో పాటు భూమిని కబ్జా చేసిన జోగి రాజీవ్, జోగి వెంకటేశ్వరరావు, వారి నుంచి భూమిని కొన్న పడిగపాటి దుర్గప్రసాద్, సోముల దుర్గ భవాని, సోముల వెంకటేశ్వరరావు, పడిగపాటి సుబ్బారెడ్డి, పడిగపాటి బాలమ్మను చేర్చారు. అంబాపురం ఆర్ఎస్ నెంబర్ 87లో మొత్తం 18.33 ఎకరాల పట్ట భూమి ఉంది. ఈ భూమి యజమానులుగా కళ్ళెం సామిరెడ్డి, కాకర్లపూడి అన్నపూర్ణ, యలవర్తి దేవేంద్ర ప్రసాద్, కళ్ళెం అశోక్ రెడ్డి, కళ్ళెం రంగారెడ్డి, కళ్ళెం శివప్రసాద్ రెడ్డి, గోకరాజు ఉమాదేవి, ఆరుమల్ల రామలింగారెడ్డి, గరికపాటి జయలక్ష్మి పేర్లు ఉన్నాయి. ఇందులో గరికపాటి జయలక్ష్మికి 2.81 ఎకరాలు ఉండగా అందులో 65 సెంట్లు లేదా 3120 గజాలు అల్లూరి కృష్ణమూర్తికి విక్రయించారు. ఆయన అగ్రిగోల్డ్ యజమానులైన అవ్వా ఉదయ్ భాస్కర్, వెంకట సుబ్రహ్మణ్యం తదితరులకు 2,293.05 గజాలు విక్రయించారు. ఇదే భూమిలో 2,160 గజాలను జోగి కుటుంబ సభ్యులు దొంగ పత్రాలతో కబ్జా చేశారు. అగ్రిగోల్డ్ భూముల చెంతనే ఆర్ఎస్ నెంబర్ 88లో మొత్తం 7.47 ఎకరాల పట్టా భూమి ఉంది. ఇందులో కనుమూరి వెంకట రామరాజు, కనుమూరి వెంకట సుబ్బరాజు కుటుంబ సభ్యుల పేరున 4 ఎకరాలు ఉంది. ఈ భూమిని వారు బొమ్ము వెంకట చలమారెడ్డికి విక్రయించారు. చలమారెడ్డి అందులో ఎకరాన్ని 2001లో పోలవరపు మురళీమోహన్కు విక్రయించారు. మురళీమోహన్ తాను కొన్న ఎకరాలో 2003లో ప్లాట్లు వేసి విక్రయించేశారు. తిరిగి 2014లో మహాలక్ష్మి ప్రాపర్టీస్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ తరపున అడుసుమిల్లి మోహన రామదాస్ కు విక్రయించారు. మోహన రామదాస్ నుంచి 2022లో జోగి వెంకటేశ్వరరావు, జోగి రాజీవ్ కలిసి భూమిని కొన్నారు. డబుల్ రిజిస్ట్రేషన్ భూమిని కొన్న జోగి కుటుంబ సభ్యులు సర్వే నెంబర్ 88లో భూమి లేదని గుర్తించి దాన్ని స్వీయ సవరణ దస్తావేజుతో సర్వే నెంబర్ 87గా మార్పు చేసి అగ్రిగోల్డ్ భూముల కబ్జాకు ప్లాన్ వేశారు. అధికారులు సహకరించారు. ఆ భూమిని తిరిగి విజయవాడ భవానీపురం వైసీపీ కార్పొరేటర్ చైతన్యరెడ్డి కుటుంబ సభ్యులు పడిగపాటి దుర్గాప్రసాద్, సోముల దుర్గా భవాని, సోముల వెంకటేశ్వరరావు, పడిగపాటి సుబ్బారెడ్డి, పడిగపాటి బాలమ్మకు విక్రయింపచేసి జోగి కుటుంబ సభ్యులు చేతులు దులిపేసుకున్నారు.